సో ఇది ఓపెన్ చేయడానికి ఎంఎస్సి డౌన్లోడ్ చేసా, ఇన్స్టలేషన్ చేయి, డబుల్ క్లిక్ ఇచ్చాం అంత. పాత్ పాత్ సెట్ చేసుకోండి అని కూడా ఇచ్చాడు. ఇందాక నేనేమన్నాను పాత్ వేరియబుల్ ఒకటి సెట్ చేసుకోవాలన్నా కదా, అది వీడియో సెట్ చేస్తాడు. సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇదేంటంటే జావా సాఫ్ట్ ఒరాకిల్ రిస్ట్రిక్స్ ఏంటంటే డాట్ జేఎన్ఎల్పి అని డాట్ జార్ అని కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఆ ఫైల్స్కి జావా ఐకాన్ వచ్చేస్తాయి. ఆ ఫైల్ అసోసియేషన్స్ అని చెప్పాను చూడు, అది సెట్ చేయాలి అవుతాను. ఓకే, పాత ఒకటి తెలియపోతే అన్నీ ఇష్టం చెప్పాను నిజమే కాబట్టి. ఎస్ఆర్ నా ప్రాంప్ట్ వస్తారు. కాన్ఫిగరేషన్ సిస్టమ్ కాదు, దీంట్లో టచ్ లేదు. కామెడీ చేయకే దోసులు కాక నేను చూస్తున్నా. ఏదో నేర్చుకోవడానికి ఏదో ఇప్పుడు ప్రజెంట్ మేనేజ్ చేయడానికి పనికి వస్తుంది. ఇది కదా మనం డౌన్లోడ్ చేస్తుంది ఎంఎస్ఐ. ఎంఎస్ఐ అవునా, ఎక్కడుందో డౌన్లోడ్స్లో ఉండదు. ప్రాపర్టీస్ అవును అయిపోయింది. ఇప్పుడు విండోస్ పట్టుకొని ఈ కొడితే ఎక్స్ప్లోర్ అవుతుంది డైరెక్ట్గా. ఓకే, అప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్ ఇక్కడ మౌస్లో పని చేయాలి. ఏదో ఫోటో ఓపెన్ అవ్వాలి కాబట్టి రీసెంట్ విండో ఓపెన్ చేస్తుంటాను. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆల్రెడీ జావా ఇక్కడ పెట్టుకుని సిస్టమ్ జావా హోమ్ అని క్రియేట్ చేసుకుంది. ఓకే, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇలా పాత్రలో పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. సో బిఫోర్ ఆఫ్టర్ బిన్ వచ్చింది, ఇప్పుడు బిఫోర్ బిన్ పెట్టుకున్నా ఒక ఎందుకు ఆల్రెడీ అది పెట్టేసుకుంది అదే పెట్టేసుకున్నారండి పాత్ర. అయితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఆ ఫోల్డర్ దాంట్లో ఉంది కాబట్టి దాంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, జావా సి కూడా ఉంది. ఇప్పుడు నీకు ఎక్కడుందని కనుక్కోవాలంటే వేరే జావా సి ఏ ఫోల్డర్లో ఉందో చూపించింది, ఏ ఫోల్డర్లో నుంచి పట్టుకున్నా. ఇక్కడ దాకా ఈ ఫోల్డర్ దీని దాకా మనం పాత్రలో పెట్టాం కాబట్టి ఐడెంటిఫై చేయగలిగింది. ఇప్పుడు ఈ పాత్ వేరియబుల్ దాంట్లో ఎలా పెట్టిందంటే నేను దీంట్లో ఇన్స్టాల్ షీల్డ్ ఇన్స్టాల్ చేసాను కాబట్టి ఎంఎస్ఎన్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్గా ఇన్స్టాల్ చే ఓపెన్ ఎంఎస్ఐ అనుకుంటావా? చైల్డ్ వర్జన్ కాబట్టి దీన్ని మనం ఎడిట్ చేసుకోలేము, ఓన్లీ చూసుకోవడం. అదే నీకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది కానీ పైన రీడ్ ఓన్లీ అని చూపిస్తుంది. సేవ్ మరి ఇలాంటి వాటిని మీరు అప్లికేషన్ ప్యాకేజీలు ఎంఎస్ఐని ఎలా కన్వర్ట్ చేస్తారు? ఎంఎస్టీ క్రియేట్ చేస్తాం. ఎంఎస్టీ క్రియేట్ చేస్తారా? అయినా మాకు లైసెన్స్ ఉంటుంది కదా. అదేలే, ఫ్రీగా వాడుకోవడానికి లైసెన్స్. ఎంఎస్టీకి ఎట్లా ఎంఎస్ఐకి ఎట్లా కన్వర్ట్ చేస్తారు అంటే లైసెన్స్ ఉంది కాబట్టి. నువ్వు కూడా కనుక్కో కావాలంటే. ఇదేం ఎంత టైం పడుతుంది? ఎంఎస్ఐ లేన్ ఫైల్ ఫోల్డర్స్ని మరి ఎలా క్రియేట్ చేస్తారు ఎంఎస్ఐ ఫైల్స్? ఇందులో ఫైల్ సెక్షన్కి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ఫైల్ అని కొట్టుకుంటాం. అంతేనా? యాడ్ ఫైల్ వస్తే ఎంఎస్ఐ ఫైల్ కింద ఎంఎస్ఐ ఫైల్ వచ్చి కదా.
బ్యాక్గ్రౌండ్లో అది ఫైల్ టేబుల్లో, కాంపోనెంట్ టేబుల్లో, ఫీచర్ టేబుల్లో, ఫీచర్ కాంపోనెంట్ టేబుల్లో, మళ్ళీ మీడియా టేబుల్లో, వాటన్నిటిలో ఇది పెట్టుకుంటుంది. ఓకే, ఈ పని అంతా ఇది చేస్తుంది కాబట్టి లైసెన్స్ ఇచ్చి డబ్బులు పెట్టి కొనుక్కునేది. నేనే చచ్చిపోతున్నాయి ఇప్పుడు. సిడి టెస్ట్ ఇప్పుడు లైనెక్స్లో అయితే క్యాపిటల్ డీకి స్మాల్ డీకి డిఫరెన్స్ ఉంటుంది. విండోస్లో కే సెన్సిటివ్ కాదు, క్యాపిటల్ డీ పెట్టినా స్మాల్ డీ పెట్టినా తీసుకుంటారు. అది కావాలంటే చూడు, లైనెక్స్లో క్లియర్ అని కొడతాం, దీంట్లో సిఎల్ఎస్ నోట్ ప్యాడ్ అని కొడితే ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ అవుద్ది కదా. ఇక్కడ క్లాస్ పబ్లిక్ క్లాస్, ఏదైనా క్లాస్ కీవర్డ్స్ అన్ని స్మాల్ లెటర్స్ కదా. ఇదో కన్వెన్షన్, ఓపెనింగ్ ఇక్కడ పెట్టి ఎండింగ్ ఇక్కడ పెడతారు, కొంతమంది ఇలా పెడతారు. ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్ అన్నట్టు. దీని లోపల మనం ఏదైనా రాసుకోవచ్చు. దీంట్లో నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. స్ట్రింగ్ ARGS దీంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సారీ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో పబ్లిక్ క్లాస్ నేమ్ అదే పెట్టాలి. అదే పెట్టాలి క్లాస్ ఏ1 డాట్ జావా. ఇప్పుడు ఎంటర్ కొడితే ఏ1 డాట్ జావా డాట్ టీఎక్స్టీ అని టీఎక్స్టీ కూడా వస్తుంది ఎండింగ్లో. అది రాకూడదంటే ఫ్రంట్ బ్యాక్ కోడ్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, జావా సి అవును ఎక్కడ ఉంటే వస్తుంది. ఎక్స్పెక్టెడ్ సెమీ కాలంలో ఎక్కడ ఉంది? ఇక్కడ ఇక్కడ బ్రాకెట్ చూపిస్తుంది కదా. క్లాస్ వెల్ క్రియేట్ అయింది, అది ఎక్స్టెన్షన్ లేకుండా రన్ చేయాలి. ఈ జావా ఐకాన్స్ చూపిస్తాను, ఒరాకిల్ ఐకాన్స్ చూసావు కదా, దీని చూడు. సిస్టమ్ స్లోగా ఉన్నది కాదు కాదు అడాప్ట్ ఇన్వర్స్ మీ దాంట్లో ఇవ్వడం లేదు. ఓపెనింగ్ ఉన్నట్టుంది చేసుకున్నాడు కదా, టీమ్ని రిక్రూట్ చేసుకున్నాడు కదా అనుకుని, కానీ ఉంది నాకు కాల్స్ వచ్చాయి, నాకు మెయిల్ వచ్చింది. జావా ఐకాన్ అక్కడ ఎల్లో కలర్ చూసావు కదా, ఇక్కడ చూడట్లు. ఓకే, ఎక్స్టెన్షన్స్ కనబడడానికి ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్స్ ఇక్కడ ఐకాన్ చూసావా, ఇది ఓపెన్ చేయడం కదా. ఓకే, అడాప్ట్ ఓపెన్ చేయడం. సర్లే ఇన్స్టాల్ చేయడంతో పని ప్రెజెంట్. టెస్టెడ్ ప్యాకేజ్ చేస్తే ప్యాకేజ్